మిత్రులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగస్తుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే జీవో ఉందో దాన్ని సవరించాలని 317 లో మార్పులు తీసుకురావాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేయడమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు ప్రజా ప్రతినిధులకు వాళ్ళు తమ విజ్ఞాపన పత్రాలు ఇచ్చి మాకు మద్దతు తెలియజేయండి ఈ ప్రభుత్వ నియంతృత్వంగా మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు న్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రభుత్వం మాకు మొర అలకిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ విద్యార్థి ఉద్యోగ సమాజం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మాకు తెలియజేస్తూ మీరు మాకు అండగా నిలబడాలని అన్ని పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీని కూడా వాళ్ళు అభ్యర్థించారు చాలా మంది అయితే మేము రాజీనామాలు చేస్తాము మా స్థానికత దెబ్బతింటుంది మేము మా సొంత జిల్లాలోనే మేము బయటివారమైపోయాము బయట జిల్లాలకు పంపిస్తా ఉన్నారు ఇది రూల్స్ కు వ్యతిరేకమని పదే పదే వాళ్ళందరూ కోరుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఇదే భవనంలో జాగరణ దీక్ష పేరుతో శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏ ఒక్కరికి నష్టం జరగకుండా పార్టీ కార్యకర్తలతో కలిసి జాగరణ చేయాలనుకున్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారి కుటుంబానికి వచ్చిన ఇబ్బంది ఏందో ఎవరికైతే అర్థం కాలేదు ఉద్యోగస్తుల సమస్య మీద భారతీయ జనతా పార్టీ పోరాడే హక్కు లేదా పోరాడాల్సినటువంటి బాధ్యత మాపైన లేదా మరి ఎందుకోసమో ఏ ప్రాతిపదికన ఈ భవనం ఇది ప్రైవేట్ భవనము ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రజల సమస్యల మీద ప్రజల ఫిర్యాదులు కానీ ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి భవనం ఇది ఇదేమి కేసీఆర్ కుటుంబ భవనం కాదు కేసీఆర్ కుటుంబం రెంట్ ఇస్తలేదు దీనికి ఇక్కడ ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈ ఆఫీస్ నడవడం లేదు ఇది ప్రజా ఫిర్యాదుల భవనము ప్రజల కోసం పోరాటం చేసేటువంటి భవనము ఈ భవనంలో రాష్ట్ర అధ్యక్షులుగా తన బాధ్యత నెరవేర్చేటువంటి ప్రయత్నంలో జాగరణ చేయాలనుకున్నప్పుడు ఎందుకోసము పోలీసులు ఈ భవనం మీద దాడి చేశారు ఈ యొక్క భవనం యొక్క డోర్లు గడ్డపారాలు పెట్టి డోర్లు పగలగొట్టడం ఏంటి గ్యాస్ కట్టర్స్ తో డోర్స్ పగలగొట్టడం ఏంటి అద్దాలు పగలగొట్టడం ఏంటి సీసీ కెమెరా ఎత్తుకపోవడం ఏంటి మిర్చి పౌడర్లు తీసుకొచ్చి ఆఫీస్ లో పెట్టడం ఏంటి విపరీతంగా మహిళలనేటువంటి ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా
మహిళా కార్యకర్తల మీద దాడులు చేయడం ఏంటి? ఎన్నికైనటువంటి కార్పొరేటర్లపైన ఇక్కడ కరీంనగర్ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యుడిపైన ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలపైన విచక్షణారహితంగా దురుసుగా అమర్యాదపూర్వకంగా వివరించడం ఏంటో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వాళ్ళకి ఏ రకమైనటువంటి అధికారం ఉంది ఇక్కడికి రావడానికి? ఇదేదో ముఖ్యమంత్రి కుర్చీ కోసం చేస్తున్నటువంటి పోరాటం కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే రాజీనామా చేయని చెప్పాలా? ఎవరి మీద దాడులు చేసే కార్యక్రమం కాదు. ఆ అలవాటు మాకు లేదు కూడా. శాంతియుతమైనటువంటి పద్ధతిలో గాంధీ మహాత్ముడు సూచించినటువంటి సత్యాగ్రహ స్ఫూర్తితో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. ఇది పూర్తి స్థాయి గాంధీ గారు సూచించినటువంటి సత్యాగ్రహం దారిలో జరిగేటువంటి కార్యక్రమం ఇది. దాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము ఈ రకంగా ఒక యుద్ధ భూమిగా రణరంగంగా ఈ ప్రాంతాన్ని మార్చిందో ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని నిమిష నిమిషానికి ఇక్కడ ఏం జరగాలో ఏం చేయాలో పోలీసులకు ఆదేశాలు ఇచ్చారా? వాన కని సైగల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర అధ్యక్షుని మీద దాడులు చేశారు. దాడులు చేయడమే కాదు అక్రమ కేసులు పెట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడితో సహా మా ముఖ్యమంత్రి కార్యకర్తలను జైలుకు పంపారు. ఇంకా అనేక మంది పైన అక్రమ కేసులు పెట్టారు. రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక ఉద్యోగస్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సవరించుకోక ఈరోజు సమస్యను పక్కదారి పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇంత విధ్వంసం చేయాల్సినటువంటి అవసరం పోలీసులకు ఎందుకు వచ్చింది? ఇక్కడ శాంతి భద్రత ఏమైనా భంగం కలిగిందా? లేక కోవిడ్ నిబంధనల పేరు మీద ఇంత విధ్వంసం దేశంలో ఎక్కడైనా జరిగిందా? దేశంలో కోవిడ్ నిబంధనలు ఈ యొక్క బిల్డింగ్లోనే ఉన్నాయా? ఈ బిల్డింగ్ మాత్రమే కోవిడ్ నిబంధనలు అమలు జరుగుతాయా? ఈ రాష్ట్రంలో దేశంలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఇంట్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఇళ్లలో ప్రగతి భవన్లో కోవిడ్ నిబంధనలు చట్టం వర్తించదా? ఈ యొక్క భవనానికి మాత్రమే వర్తించే విధంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారా? ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చారా? ఈ భవనంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ చేపట్టేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల కోసం చేపట్టేటువంటి జాగరణ దీక్ష కోసం ప్రత్యేకమైనటువంటి జీవో ఏదైనా కేసీఆర్ గారు తెచ్చారా? టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందా? మరి ఏ ప్రాతిపాదికన దాడి చేశారు?